కాస్త బాధగా ఉంది, ఎందుకంటే అమ్మను మిస్ అవుతాను. మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. 1 మంత్ అయిపోయింది. సో అదనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే 7 అవుతుంది, స్టార్ట్ అయ్యాము. నాకైతే 2 o'clock ఫ్లైట్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. ఈ బస్ జర్నీలో చాలా కష్టం అనమాట. బస్ జర్నీ అంటేనే కష్టం. ఇది నాకు అస్సలు బస్ పడదు. వామిటింగ్ సెన్సేషన్ చాలా ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు. నాకు బస్ అంటే పడదు, వామిటింగ్ సెన్సేషన్ కదా. సో ఈరోజు బస్ జర్నీ ఉంటుంది, వామిటింగ్ ఎక్కడైపోతుందా అని ఆలోచిస్తూనే ఇంటి దగ్గరే ఫస్ట్ వామిటింగ్ చేసేసుకున్నా. సో సరేలే, ఇంటి దగ్గర వామిటింగ్ అయిపోయింది. సో ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి.
ఆడద్దు మమ్మీ చూడండి ఏడుస్తుంది. తప్పదు ఎంతసేపు నేను మాట్లాడినా ఏడ్చినా ఇంకా వెళ్ళాలి తప్పదు. సో మొత్తానికైతే ఎంత కష్టమైనా సరే ఇంకా తప్పదు కదా. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. ఇంకా ఎయిర్పోర్ట్లో కాసేపు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కాస్త రిలాక్స్ అయ్యి అప్పుడు నాకు కాస్త ఓపిక తెచ్చేసుకున్నాను అన్నమాట. లైక్ ఫుల్ జర్నీ అంతా కొంచెం టైర్డ్ అయిపోయాను కదా. సో మొత్తానికి ఇంకా తప్పదు కదా. సో భయపడుతూనే అసలు వీడియో చేసే అసలు ఓపిక కూడా అసలు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. బట్ స్టిల్ ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో ఇంకా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ బ్యాగేజ్ అయితే డ్రాప్ చేసేసాను. బ్యాగేజ్ డ్రాప్ చేసేసి సెక్యూరిటీ చెక్ఇన్ దగ్గర ఇంకా ఆ సెక్యూరిటీ చెక్ఇన్ అంతా కంప్లీట్ చేసినాక ఇంకా నేను బోర్డింగ్ కోసమని వెళ్తున్నా. సో రీసెంట్ టైంలో మీరు ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్లో జర్నీ చేయాలనుకుంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రీసెంట్ 72 hours బిఫోర్ చేసిన టెస్ట్ కానీ లేదంటే మీ కోవిడ్ సర్టిఫికేట్ వ్యాక్సినేషన్ ఉంటుంది కదా, వ్యాక్సినేషన్ చేయించుకున్న సర్టిఫికేట్ కంపల్సరీ మస్ట్ అడుగుతున్నారు. కోవిన్ సైట్లోకి వెళ్ళి మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసి స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఇప్పుడు 1:30 అవుతుంది, 2:15 అయితే ఫ్లైట్. సో వెయిట్ చేస్తున్నాను బోర్డింగ్ పాస్ తీసేసుకొని. ఇంకా బోర్డింగ్ అయినాక ఫ్లైట్ ఎక్కిపోవడమే ఇంకా అంతే. సో ఇప్పుడైతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో కూర్చుని ఎక్కువను. సో నా ఫుల్ డ్రెస్ మీకు ఫుల్ లుక్ చూపిస్తాను. చాలా మీకు చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో వ్లాగ్ స్కిప్ చేయకుండా చూస్తున్నాను. ఓకేనా?
ఈ ఫుడ్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ టైం మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, బట్ నాకు ఆవిడ తెచ్చివ్వగానే నేనేమన్నానంటే నేను ఆర్డర్ చేయలేదు, ఐ హావెంట్ ఆర్డర్ ఇట్ అని చెప్పానన్నమాట. సో తను అంటుంది లేదు డిఫాల్ట్గా ఇస్తారు ఎయిర్ ఇండియా అని చెప్పి. సో టు బి హానెస్ట్ నాకు డిఫాల్ట్గా ఇస్తారు ఎయిర్ ఇండియాలు అని చెప్పి నాకు నిజంగా తెలీదు. నేను అది బుక్ చేసుకున్నప్పుడు కూడా ఏం చదవలేదన్నమాట. సో సడన్గా ఆవిడ ఇచ్చేసరికి వావ్ అనుకున్నా. సో పొద్దున్న నుంచి ఇంకేం తినలేదు, ఫుల్ టైర్డ్గా కూడా ఉన్నాను, ఆకలి కూడా వేస్తుంది కదా. సో ఇంకా ఫుల్గా లాగించానమాట. ఫుడ్ మాత్రం భలే అనిపించింది. సో వేడి వేడిగా అప్పటికే 3:30 అలా అయిపోయింది. సో ఫుడ్లు ఏం ఇచ్చారు ఎయిర్ ఇండియాలో అది కూడా ఫ్రీ.